మాట్లాడుతున్నప్పుడు మీరు అలా చేశారనుకో స్టార్ట్ ఫిజిక్స్ మంచి డిమాండ్ అని వేరే గురువు చెప్పుంటే దాని ప్రకారం ఫిజిక్స్ లో డిస్ట్రిక్ట్ ఫస్ట్ ర్యాంక్ సార్ బిఎస్సీ 2001 వివాహమా బంధువుల అమ్మాయి చేస్తున్నాను సార్ అమ్మాయి కూడా టీచర్ అంటే చిన్నప్పటి జాబ్ చేస్తాను గొల్లపల్లి అజినవాడ ఇద్దరు పిల్లలు ఇద్దరు కూడా అమ్మాయిలే ఒక అమ్మాయి సంపద చదువుతుంది హర్షిత పేరు ఒక అమ్మాయి చేసి మోక్షిత గొప్పదనం ఏంటంటే వితౌట్ టెక్స్ట్ బుక్ సార్ వితౌట్ టెక్స్ట్ బుక్ లెక్కలు కానీ కాన్సెప్ట్ కానీ డయాగ్రామ్స్ కానీ కంప్లీట్ ఏది కూడా ఆయన ఒక కంప్యూటర్ లాగా పోయేసాడు సార్ అప్పట్లో ఇన్స్పైర్ అయిన సార్ గురించి అందుకే ఫిజిక్స్ తీసుకోవాలి సార్ యాక్చువల్గా నా ఫేవరెట్ వచ్చేసి మ్యాథ్స్ సార్ ఆయన ఇన్స్పైర్తో ఫిజిక్స్ ఇచ్చినాను సార్ సార్ ఎంత ఇది అంటే దాదాపు 60 మార్కులు సార్ పేపర్ వచ్చేసి ఇంటర్మీడియట్లో 60 వచ్చే విధంగా ఆ సార్ బోధించేవాడు నేను చెప్పాలంటే సార్ కూడా చెప్తాడు ప్రిడిక్షన్ సార్ అయితే సార్ బ్యాడ్ లెగ్స్ ఫామ్ క్యాన్సర్ సార్కి ఆయన సార్ కూడా రికవర్ అంటారు సార్ బెంగళూరు ఇమ్యాన్స్ హాస్పిటల్ రికవర్ అయ్యాను ఇప్పుడు మరలా మాలాంటి ఇన్స్పైర్ అయిన చాలా మంది కూడా సార్ చూడలేదు ఉద్యోగ జీవితంలో మీరు పొందిన సంతృప్తి తర్వాత మీరు పొందిన ప్రశంసలు కానీ రాలేదు సార్ నేను ఎన్ని పడుచుకోను నాకు అవసరం ఫిజిక్స్ బాగా బోధించిన పిల్లలకి కాన్సెప్ట్ నా జీవితంలో మొదటి సంఘటన అంటే పావలేని ఒక అమ్మాయి ఇప్పుడు ప్రజెంట్ ఎంబీడీ ఇవ్వ సార్ పాప వాళ్ళ మదర్ వచ్చేసి డైడ్ ఫాదర్ యొక్క ఫాదర్ వచ్చేసి హెడ్మాస్టర్ అతను రాయబడి దగ్గర సార్ పేరు 8th క్లాస్లో మా శిష్యురాలు చేరి సార్ అక్కడ ఎక్కడంటే ప్రైవేట్ స్కూల్స్ ప్రైవేట్ ప్రైవేట్ స్కూల్ చేసిన జాబ్ రాకుండా నేను 98 ఆ పాప చాలా ఉండింది సార్ ఇప్పుడు ఉండే పిల్లలకి వాళ్ళకి చాలా తేడా ఉత్తప్రసాద్ అని మా మామ సార్ అయినా బయాలజీ టీచరు నేను ఫిజిక్స్ ఫస్ట్ నుంచి కూడా పౌండేషన్ అయ్యాను సార్ కేవలం టార్గెట్ మేము పెట్టింది ఆ పాపకి మా మెడిసిన్ చదువు వాళ్ళ అన్నవే ఇవ్వడు మా పాప ఏంది మెడిసిన్ అడగమైంది పాప కొద్దిగా తిక్కటిగా మా అక్కనే అటువంటి పాప ఇప్పుడు గొప్ప స్టేజ్లో ఉంది సార్ నా జీవితంలో మాట్లాడుతున్నారు కదా సార్ సెకండ్ వచ్చేసి సూర్యపల్లి నరేషన్ చెప్పని వాళ్ళు చాలా పూర్వ సార్ ఎక్కడంటే టీకమ్మ దగ్గర సార్ వాళ్ళకి ఊరు బోటి మీద పల్లె నేను అక్కడ ఎఫ్ఎస్ ఫౌండేషన్ సార్ అతనికి అసలు ఎటువంటి ఆధారం లేదు బా వాళ్ళ ఆయన వచ్చేసి నేను కోటికి వెళ్ళిపోలే బతకలేని చెప్పని ఆ అబ్బాయిని పూర్తిగా వాడి ఏం తీసుకున్నాడు హాస్టల్ చేస్తామని తీసుకొచ్చాడు అందుకే అప్పట్లో కొద్దిగా నచ్చ చెప్పి ఆ పిల్లోడు చాలా ఉండేది సార్ కానీ వాడికి మీరు అన్నట్టు వ్యక్తిత్వ వికాసం వల్ల పేరెంట్స్ చెప్పాలా ఇతను కూడా తెలియదు ఎట్లా మన బిహేవ్ చేయాలని చెప్పాను అలా కూర్చొని పెట్టి మేమే సార్ మీరు సెల్ఫ్ మేమే క్యారీ ఇచ్చారు పాటలు మా దగ్గర ఉండేవాడు ప్రజెంట్ అబ్బాయి ట్రిబులిటీ సార్ ట్రిబులిటీలో 3rd ఇయర్ చదువుతున్నాడు సార్ అబ్బాయి మరి కొన్ని విషయాలు ఏంటంటే నా జీవితం ఇక్కడ ఉండే సార్ ఇంకా గొప్పలు గిప్పలు అవార్డు ఇవ్వడం నాకు అవసరం లేదు సార్ విద్యార్థులు రోజు చెప్తున్నాం సార్ ప్రేయర్లో కూడా ఒకటి బాగా చదవాలా ఇష్టంగా చదవాలా అయిష్టంగా కాదు ఏదో వచ్చినామో పోయినామే ఏదో పిల్లలు బడికి పంపినారే చెప్పని అట్లా కాదు సార్
కాన్ఫిడెన్స్ ఫస్ట్ అది ఒకటి ముఖ్యం. దేని కూడా మనం చేయగలము అనేది ఉండాలా. ఇష్టంగా చదవాలి, ఇష్టం లేదు ఏదైనా వస్తుంది, ఇష్టం లేనిది ఏది రాదు. ఉదాహరణ మేము కూడా ఫస్ట్ టీచర్ ట్రైనింగ్ ఉంటుంది, ఆ క్లాస్లో ఒక మోడల్ లెసన్ చెప్పాలి, చెమటలు కారిపోతాయి, మంచి ఎండలు సార్ అక్కడ పోస్ట్ ఏరియా కాబట్టి మీరు చదువుకున్న బీడీ కాదు మంచి ఎండలు, పైగా మా సార్ ఒక్క మార్పు ఎక్కి వీడు ఎంటర్లు మాకు తొక్కేస్తాడు అటువంటి సార్ దగ్గర మేము వర్క్ చేస్తాం. అక్కడ ఎట్లా అంటే పిల్లలు కూడా బాగా యాక్టివ్ ఉండేవాళ్ళు అక్కడ బాగుండే. ఎస్పెషల్ నెల్లూరు జిల్లా అంటే స్టడీస్ బాగుంటాయి సార్ నెల్లూరు, ఎస్పెషలీ ఈ టీచర్ల విషయం లెక్కెత్తుకుంటే ఇంగ్లీష్ కానీ మ్యాథ్స్ కానీ సైన్స్ కానీ మంచి టీచర్ చెప్తా ఉంటాను. ఇంకా ముందే తెలుసు వాళ్ళకి మంచి బ్యాచ్ అంటే నాకు అర్థమైపోయింది చెప్పారు సార్ ముందే, మా బ్యాచ్ మొత్తం చెప్పారు మీరు వాళ్ళ అటాచ్ చెప్పుకునే మార్కులు ఇంటర్ మార్క్స్ ఇవ్వను పిల్లలు బాగా తెలియకూడదని చెప్పాను. టీచింగ్ ఎయిడ్తో మొక్కాల కన్నా చెప్పే లోపల మా పూర్తి ధైర్యం వచ్చింది మాకు, అరే ఇంత బాగా చెప్పాలని పిల్లలకు అని చెప్పాను. అంటే అక్కడ ఏమని అక్కడ మెయిన్ మా టార్గెట్ పిల్లలు బాగా చూస్తున్నారు కాబట్టి దాని దగ్గర కృషి చేసాం ముందని అదే అక్కడ. అదే కనుక కొద్ది ముందు పిల్లలనుకో ఏం చెప్తాను చెప్పి మేము వాటిని నిర్లక్ష్యం చెప్పేవాళ్ళం. ఆ ఫస్ట్ ఇంప్రెషన్ బెస్ట్ ఇంప్రెషన్ ఏంటంటే అప్పుడే ఆ సార్ మెచ్చుకున్నాడు మంచి టీచర్ జనాలు గ్యారంటీ నువ్వు తీసుకెళ్ళి మ్యాథ్స్ చెప్పి సార్ దీవించాడు సార్. జీవితంలో మీరు కృతజ్ఞతలు చెప్పాల్సి వస్తే ఎవరు చెప్తారు? రుణపడి ఉంటారు ఖచ్చితంగా మా ఫిజిక్స్ సార్కే సార్, రోడ్ లేదు దాంట్లో నారాయణ స్వామి సార్ జీవితంలో మర్చిపోయిన వ్యక్తిగానే ఇప్పటికి కూడా చాలా వరకు ఆయన్ని ఒకటి ఫాలో అవుతాం సార్ రోజున ఫస్ట్ అతను. మీ పాఠశాలలో మీరు పనిచేస్తున్న పాఠశాలలో మీ సహోపాధ్యాయులు మీతో ఎలా మెలుగుతుంటారు? నేను ఇప్పటికి దగ్గర దగ్గర మూడు స్కూల్ మానాను సార్, ఫోర్త్ స్కూల్ నా సర్వీస్లో, 18 ఇయర్ సర్వీస్ అన్న స్కూల్ ఇక్కడలాగా కలుపుకుందాం ఎక్కడ లేదు సార్ పనిచేసిన స్కూల్. ఇక్కడ కుల మత భేదం లేకుండా అందరూ కూడా కలిసిపోయి బ్రదర్లాగా ఉంటాం అందరం సార్, మొత్తం కలిసిపోతాం యూనిటీ ఉంటాం టీచర్ అది హ్యాపీనెస్ సార్. అన్న మా పనిచేయడానికి కూడా ఉదయం సాయంత్రం వచ్చే లోపల హ్యాపీ పోతాం సార్. థ్యాంక్ యూ సార్.